నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకళ్ళ మీద ఒకళ్ళు కడుపు మంటతో మాట్లాడకూడదు తప్పించి విరాళాలు తీసుకోకుండా ఏ పార్టీలు ఉండవు, అధికారంలో ఉన్నోడికి ఎక్కువ వస్తే ప్రతిపక్షంలో ఉన్నోడికి తక్కువ వస్తాయి అన్నటువంటిది. మెగా వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించిన దాంట్లో చూస్తే అందరికీ న్యాయం చేశారు వీళ్ళు, ఎక్సెప్ట్ కాంగ్రెస్, మొన్ననే గవర్నమెంట్లోకి వచ్చింది కాబట్టి. అందులో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, అధికారంలో ఉన్నటువంటి అక్కడ ఎవరు టీఆర్ఎస్కి ఇచ్చారు, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కి, అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, తమిళనాడులో స్టాలిన్కి ఇచ్చారు. ఓవరాల్గా మెగావాళ్ళు ఇచ్చినటువంటి వాటిలో లెక్క చూసుకుంటే అదే ప్రధానంగా కనబడుతుంది. 584 కోట్ల విరాళాలు మెగాకి ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ డిఎంకేలకు కూడా వీళ్ళు ఇచ్చారు విరాళాల్లో. ఇందులో వైకాపాకి తెలుగుదేశానికి కూడా బీఆర్ఎస్కి 195 కోట్లు ఇచ్చారు, డిఎంకేకి 85 కోట్లు ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 25 కోట్లు, కాంగ్రెస్కి 17 కోట్లు, జేడీఎస్ జనసేన జేడీయూలకు కూడా 5 కోట్లు అండి, జనసేనకు కూడా ఇచ్చారు డబ్బులు వీళ్ళు. మరి మెగా గురించి ఇంకా ఏదేదోదో మాట్లాడుకోవడం ఎప్పటికన్నా ఆగుతుందా? ఇక్కడ ఒకటి, ఖచ్చితంగా అంత స్థాయి విరాళాలు ఇవ్వాలంటే ఆ స్థాయిలో లాభాలు రావాలి. ఆ స్థాయిలో లాభాలు రావాలంటే 100 రూపాయల పని 500 రూపాయల లెక్కల్లో చూపించి ఓ 100 రూపాయలు వాళ్ళని తినమని, మిగతా 300 మధ్యలో వాళ్ళు తినాలి. ఇది కామన్ థింగ్ కాదు, అట్లాగేం జరగదు అంటే ఎవడిష్టం వాడిది.